సార్ కొత్తవి కొత్తవి సాధన పక్కనేటి మందరి ఇప్పుడు వడ్డిస్తున్నారండి అందరికిను కూర్చున్నాం కూర్చుని వడ్డిస్తున్నాం మామూలుగా ఆ బాబు కొంచెం నెయ్యి అయ్యని అడిగాం బ్రాహ్మణం కదా కొంచెం నెయ్యి అయ్యన్నాం నెయ్యి అంటే నెయ్యి అన్నారు పక్కడ ఎవడకో ఇస్తున్నాడు మనకి ఇట్లేదు ఇది ఎక్కడ కొడవరా నెయ్యి అంటే నెయ్యి ఇట్లేదు ఆళ్ళకేసాడు అస్సాం వాడికేసాడు నాగాలాండ్ వాడికేసాడు మనకేమో ముందు పిలవటమే నెయ్యి వేసి భోజనం పెడతాం అనిపించారు ఇదేంటి అంటుంటే ఆ ఆకులో ఉన్న అన్నం కూడా తీసేస్తారు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అది స్పెషల్ కేటగిరీ అని మనకు ఏదో వేస్తారు నెయ్యి అనుకుంటే దాని గొడవ పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ అని అన్నం కూడా లాగేస్తారు ఆకులు అది ఇదేనా ఆపుకోవాలి కదా ఈ అన్నం ఆకు పాపండి బాబు అన్నం కూడా తీసేస్తాం ఉత్తన్నం ఉన్న తింటాం ఇదేనా ఉంచండి స్పెషల్ కేటగిరీకి ఒక దండం ముందు ఇదేనా ఉంచండి అని చెప్పి చెప్పాలి కదా ఆ చెప్పేటప్పుడు పక్కవాడు ఇది లాగే అంటే అది లాగేసాక ఇది లాగేస్తారు ఇద్దరు కలిసి మొత్తం ఆకలి ఆకు లాగేస్తారు అలాగే కాదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నది ఏ రకమైనటువంటి పారామీటర్స్ లో లెక్కేసుకున్నా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది పోవటానికి వీల్లేదు నేను చెప్పేది అది ఏ రకమైన పారామీటర్స్ లో లెక్క ఇప్పుడు అరుణ్ షౌరి గారు చేశాడు మన్మోహన్ సింగ్ గారు చేశాడు వాజ్పేయి గారి టైంలో అరుణ్ షౌరి గారు చేశాడు పివి నరసింహారావు టైంలో మన్మోహన్ సింగ్ గారు చేశారు కొన్ని పారామీటర్స్ పెట్టారు ఇది ఏ పారామీటర్స్ లోకి రాదు దీన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా క్యాప్టివ్ మైన్ ఇవ్వకుండా లాస్ లో ఉండేలా చేశారు కాంగ్రెస్ టైంలోనే ఇవ్వాలి అది నేను చెప్తున్నాను కదా అప్పుడు నేను ఎంపీనే చాలా ప్రయత్నం చేశాం నాకు గుర్తు కానీ ఎందుకు ఇవ్వలేదు అన్నది నాకు ఇప్పటికీ అర్థం అవట్లే బహుశా నేను అనుకోవటం ప్రాఫిట్ లో రన్ అవుతుంది కాబట్టి దాని మీద వాళ్ళు పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేదు ఇప్పుడు నష్టాల్లో వచ్చేసిన తర్వాత ఆరేళ్ల నుంచి నష్టాల్లో రన్ అవుతున్నప్పుడు దాన్ని లాభాల్లో పెట్టే ప్రయత్నంలో భాగంగా క్యాప్టివ్ మైన్ కనుక ఇచ్చుంటే క్యాప్టివ్ మైన్ ఇచ్చినా ఇది పని జరగలేదురా అన్నప్పుడు అప్పుడు ఇలాంటి ఆలోచన చేస్తున్నారు అన్న ఆలోచన వచ్చుంటే ఓహో ఇలాగా ఏం చేయాలని ఆలోచించవచ్చు ఇది కేవలం వేరే కారణం ఏం లేదు అంటే నేను దీన్ని నిరూపించలేను కానీ నేను ఏదైతే రెండో పాయింట్ చెప్పానో అన్డ్యూ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ప్రైవేట్ పార్టీస్ వేరే ప్రైవేట్ పార్టీలని కోటీశ్వరులను చేయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని నమ్మకం పెట్టారు తప్ప వేరే కారణం దీనికి ఏమీ లేదు అని నాకు అనిపిస్తోంది దానికి ఉదాహరణ పక్కనే ఉన్న జింకు దేశే గారు ఇచ్చారు కదా జింకు జింకు ఫ్యాక్టరీ అలాగే అమ్మేశారు వాళ్ళు స్థలాలు అమ్మేసుకుంటున్నారు ఇప్పుడు పేపర్ మిల్లు అమ్మేశారు అనుకోండి వెంటనే కొనుక్కుంటారు ఎందుకంటే పేపర్ మిల్లో దాని మిషనరీ ఏం కాదు దానికి 300 ఎకరాల ల్యాండ్ ఉంది అక్కడ లేఅవుట్ వేసి అమ్ముకుంటే ఎకరం 5-6 కోట్లు వస్తుంది 1500-1600 కోట్ల రూపాయలు ల్యాండ్ అమ్ముకుంటే వస్తుంది వ్యాపారస్తుడు ఆలోచిస్తాడు ఇక్కడ పేపర్ మిల్లు ఎంతమంది పనిచేస్తున్నారు వాళ్ళ జీతాలేంటి వాళ్ళ స్థితిగతులేంటి మిల్లు తీసేస్తే రాజమండ్రి ఏమవుతుంది ఇవి అనవసరం వ్యాపారస్తుడికి నిజంగా ఆలోచించేవాడు వ్యాపారం చేయడు కూడాను నేను వ్యాపారస్తుడు ఆలోచించాలని చెప్పట్లే వ్యాపారస్తుడు వ్యాపారస్తుడుగానే ఆలోచిస్తాడు ప్రభుత్వాలు వ్యాపారస్తులాగా ఆలోచించకూడదు ఆ నలుగురే మనుషులు అని రాయించాలి కాబట్టి ఫెయిల్ అంటే ఏంటి చెప్పండి సమైక్యాంధ్ర ఉద్యమం చేశారు ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కడా జరగనట్టుగా ప్రెసిడెంట్ పంపిన రికమెండేషన్ ని నెగిటివ్ చేసి తిప్పి పంపించారు ఏమండి పార్లమెంటు లోక్సభలో 25 మంది ఆంధ్ర ప్రాంతం ఉంటే మేము 14 మందిని బయట పెట్టారు సస్పెండ్ చేసి అందులో నేను ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు లోపల ఉన్నటువంటి మిగిలిన 11 మందిలో 7 వెల్లో ఉన్నారు అందులో 2 కేబినెట్ మినిస్టర్లు ఉన్నారు తలుపులు మూసేశారు లైట్లు ఆర్పేశారు ఓటింగ్ పెట్టలేదు అయిపోయిందన్నారు అక్కడి నుంచి మన పతనం ప్రారంభమైంది ఆ వేల్టి వరకు సక్సెస్ అయ్యాం తర్వాత నోరు మూసుకుని ఇంక అడగటం ఎప్పుడైతే మానేశామో అది ఫెయిల్యూరు నేను దాని గురించి ఎన్నోసార్లు మొత్తుకున్నాను పబ్లిక్ ఏమి ప్రజలేమి దాంట్లో ఓడిపోలే ప్రజలు అనుకున్నది సాధించారు అసెంబ్లీలో తీర్మానం చేయించారు లోక్సభలో ఎంపీలందరినీ గొడవ చేస్తే ఎంపీలను సస్పెండ్ చేశారు తర్వాత చేయవలసింది మాత్రం చేయడానికి తర్వాత వచ్చిన పార్టీలు
దాని గురించి పట్టించుకోలే, ఇవాళ్ళకి పట్టించుకోవట్లే, దాని ప్రసక్తి ఎత్తడానికే వాళ్ళకి భయపడుతున్నారా లేకపోతే సంశయిస్తున్నారా లేకపోతే ఇష్టం లేదా నాకు తెలీదు. నేను చెప్తూనే ఉన్నాను ఒక్కసారి పెట్టండి అని, పెట్టరు. దీన్ని అలా చేద్దామనా? దీన్ని అలా చేయకండి. ఇది ఎందుకంటే క్లియర్ గా కనబడుతున్నటువంటి విషయం. నేను ఏ రకంగా కూడా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేటువంటి ఆలోచనకి హేతుబద్ధత లేదు. దీన్ని అమ్మాలనేటువంటి ప్రయత్నమే తప్పు. దీన్ని అడ్డుకుని తీరడానికి అన్ని పార్టీలు అంగీకరించాయి. పోనీ ఒక పార్టీ వాళ్ళు ఇది కరెక్ట్ అంటే అది వేరే విషయం. అన్ని పార్టీలు అంగీకరించాయి. అంగీకరించిన తర్వాత కూడా మీలో మీ గొడవల వల్ల మీరు గనక దాన్ని ఆపలేకపోతే చరిత్ర క్షమించదు. ఆ దీనికి దానికి సంబంధం ఉంది. రేపు ఎలక్షన్ వచ్చేప్పటికి ఎవడు 2000 ఇస్తాడు నెగ్గుతా ఉన్నాను అనుకుంటే చరిత్రలో మాత్రం మీకు స్థానం ఉండదు. ఏమో ఎలక్షన్లో ఎవరు నెగ్గుతాడు నేను చెప్పలేను, కానీ చరిత్రలో మాత్రం ఇలా తగలేశారా అని చెప్పి అనుకుంటారు. రాసేవాడు రాస్తాడు. అది ఇక్కడ ఇర్రెలవెంట్. అమరావతి తరలింపుకి దానికి ఏం సంబంధం లేదు. అమరావతి తరలింపు అన్నది టోటల్లీ డిఫరెంట్ ఇష్యూ. ఇగో ఇలాంటివన్నీ వస్తాయనే మీటింగ్ పెట్టలేదు. అది దీనికి దానికి ఇది కేవలం ఈ ప్రెస్ మీట్ కూడా ఈ గురజాడ గారిది కూడా ఎందుకు చెప్పానంటే నాకు మోడీ గారు మా చదివింది చాలా నచ్చింది. చాలా బాగా చదివాడైనా ఒక గుజరాతీ అయ్యండి తెలుగు ప్రొనౌన్సియేషన్ కూడా చాలా మిగతా వాళ్ళు ఎక్కువ మందిని ట్రాన్స్లేట్ చేస్తుంటాను కదా నాకు తెలుసు వాళ్ళ చేత అలా ప్రొనౌన్స్ చేయించడం కూడా కొంచెం కష్టం. వేరే టైప్లో ప్రొనౌన్స్ చేస్తారు. ఈయన బాగా నేర్చుకున్నాడు. అది 10 సార్లు చదువుకుంటాడు. చాలా బాగా ప్రొనౌన్స్ చేశాడు ఆయన. తెలుగు వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పాడు. అందుకని అది చదవగానే నేను దీని వెనకాల ఎక్కడో ఇంకా ఏవో వేరే శ్లోకాలు ఉన్నాయి నాకు అంత గుర్తులేదు. వెంటనే ఈ బుక్ తెప్పించాను. ఈ బుక్ ఎంఎస్ గారికి ఫోన్ చేసి సార్ మీరు వేసారు గురజాడ మీద బుక్ అంటే మొత్తం సంపూర్ణం ఆయన రాసినవన్నీ ఉన్నాయి ఇందులో. ఇందులో చూస్తే దాని తర్వాత పద్యంలోనే ఉంది మతాలు గొడవ వదిలేని. ఇంకోటి ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. ఇందులో ఆయన ఒక కథ రాశాడు, మతం విమతం అని ఒక కథ గురజాడ గారు. దానికే ఇంకో పేరు కూడా పెట్టారు ఏంటంటే పెద్ద మసీదు. ఆ కథ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో చదవండి. ఏ గురజాడ గారు రాశారు పుస్తకం పేరు గురజాడలు సమగ్ర రచనలు. దీంట్లోనే ఉంది అది మతం విమతం అని. అసలు మన పూర్వీకులు మనం పూజించేటువంటి పూర్వీకులకి మతం పట్ల ఏ రకమైన అభిప్రాయం ఉండేదో ఇలాంటివి చదువుతుంటే తెలుస్తాయి. వీరేశలింగం పంతులు గారు రచనలు ఉన్నాయి టౌన్ హాల్లో. అవి కూడా వెళ్ళి ఒకసారి వీలైతే చూడండి. ఆయన కులాల మీద మతాల మీద ఛాందస్ భావాల మీద ఆయన్ని రోజు ప్రతి సంవత్సరం వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటాం. విద్యా సంస్థలు ఉన్నాయి. ఆయన రాసింది మాత్రం ఎవరైనా ఒకసారి చదివితే బాగుంటుంది. ఏది ఆ కథ? ఆ కథలో ఒక ఇద్దరు బ్రాహ్మలు కాశీ నుంచి శ్రీకాకుళం వస్తారండి. వాళ్ళు ఏంటంటే ఎప్పుడో కాశీకి పారిపోయారు. ఆ కాశీకి పారిపోయిన వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత మా ఊరు ఎలా ఉందో అనుకుంటూ కాశీ నుంచి అంటే నడిచి రావాలి. వాళ్ళు వచ్చి ఆ ఊర్లో ఎంటర్ అయిన తర్వాత చెప్పుకుంటూ వస్తారనమాట ఇక్కడ ఇలాగ మహమ్మదీ రాజులు వచ్చారు, వచ్చి మొత్తం అంతా పదలగొట్టేశారా, ఊరంతా పడగొట్టేశారు, శివాలయాలన్నీ కొట్టిపారేశారు, తుక్కు తుక్కు అయిపోయింది మొత్తం అని చెప్పి మా మేచ్చులు ఇలా చేశారు అలా చేశారు అనుకుంటూ ఊర్లోకి వస్తూ చూస్తాడనమాట. ఏది మన ఆలయ శిఖరం కనపడాలి, ఇక్కడ ఆలయ శిఖరం కనపట్లేదే అయ్యో అని వాడికి ఏడుపు వస్తుంది. ఏడుపు వచ్చి ఆలయ శిఖరం ఉండాలి ఇక్కడ, ఏమైపోయాడో మా రామావధానులు ఏమైపోయాడో మా లబ్ధావధానులు ఏమైపోయాడో ఇక్కడ అంతా వాళ్ళని చంపేశారో బతుకున్నారో అని వాళ్ళ చుట్టాలందరినీ గుర్తు తెచ్చుకుంటూ ఆ శివాలయం ఎక్కడ ఉంటుందో ఆ ఏరియా దగ్గరికి వెళ్తే అక్కడ ఒక పెద్ద మసీదు ఉంటుంది. ఆ మసీద్ దగ్గర ఒక ఆయన ఒక్కా కాల్చుకుంటూ ఒక పెద్ద గడ్డం అది పెట్టుకుని ఒక ఆయన కూర్చుని ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు అయ్యా అని పిలిస్తే ఏంది బాయ్ అంటాడు. ఏంది బాయ్ అంటే ఇలా అండి ఇక్కడ ఈ ఏరియాలో కొన్నేళ్ల క్రితం రామావధానులు గారని ఒక ఆయన ఉండేవారు అంటే మీరెవరు రా భయ్య అంటాడు. అంటే వారికి మేము బంధువులు అండి ఎంత దేశాంతరం వెళ్ళిపోయాం ఇప్పుడు అని అనగానే వాడు ఒక్క కింద పడిపోతుంది. ఆ నిప్పులన్నీ అలా చిమ్ముతాయి. రాస్తాడు అదే ఎండింగ్ నిప్పులన్నీ అలా చిమ్ముతాయి. వెంటనే వాడు ఒరే రామో నువ్వా రామావధానులువా అంటాడు. ఎవడు? నవాబు. నేనే రా మీ మావని అని అలా మావే నవాబు అయిపోయాడు. అంతకుముందు శివాలయంలో పూజారి గారే దీంట్లో మసీదులో ఇమాం గారు అయిపోయాడు. అయిపోయాగా గడ్డం అది పెంచుకుని ఉన్నాడు. నేను ఇదే జిన్న తాతగారు అలాగా ఇది అని చెప్పాను. అది గురజాడ గారు 150 సంవత్సరాల క్రితమే రాశాడు. వీళ్ళంతా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు కాదురా బాబు, అంతా మనాళ్లే
అందుకని అందరినీ ఒకలాగే చూడండి అని గురజాడి గారు ఎప్పుడో 150 ఏళ్ల క్రితం రాశాడు. అవే నేను చెప్తే ఈ మధ్య అది ఇంకోసారి పెడతానండి. ఈ మధ్య తెగదిట్టేస్తున్నారు నన్ను.